శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః మీనరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశి వారికి తృతీయంలో చూసినసరికి మనకు శుక్రుడి యొక్క ప్రభావం, చతుర్థంలో చూసే బుధుడు, రాహు యొక్క ప్రభావం, పంచమంలో రవి యొక్క ప్రభావం, రాజ్యంలో గురుడు, లాభంలో చూస్తే శని, ఇవన్నీ బాగా లగ్నంలో కుజుడే ఇబ్బంది పెట్టేవాడు. ఇక్కడ ఈ లగ్నంలో కుజుడు ఏం చేస్తున్నాడు అంటే వాడు శని దృష్టి పడింది కాబట్టి లగ్నం మీద మా సాదాగా మీనరంలో కుజుడు వెళ్తే మంచి చేస్తాడు, మంచివాడే, ఎందుకు సొంత మిత్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి భయపడక్కలేదు. కానీ ఏంటంటే మిత్రుడింటికి వెళ్ళినా శని దృష్టి పడుతుంది, అక్కడ డైరెక్ట్గా పడుతున్నప్పుడు వాళ్ళిద్దరు పడదు. సో అక్కడ కుజుడు ఉన్నంతకాలం, ఈసారి కుజుడు ఉన్నంతకాలం మాత్రం వాళ్ళకి తప్పదు ఇబ్బంది. సో ఈ 15 రోజుల్లో కూడా బర్న్ అవుతుంది. ఏంటి బర్న్ అవుతుంది అంటే ఆస్తి, మనకు రావాల్సిన ఆస్తి రాకపోవచ్చు, కొన్న ఆస్తి అది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోవచ్చు, కొన్న ఆస్తిలో కూడా కొంచెం భాగం నష్టపోవచ్చు, లేకపోతే కొనిన తర్వాత యజమాని ఇచ్చిన సరిపోలేదు చెప్పి ఇంకా ఎక్స్ట్రా అడిగి మన దగ్గర నష్టం చూపించవచ్చు. అనుకున్న 1,00,000 రూపాయలు అయితే అది 1,00,000 రేట్లు పెరిగిపోయి సార్ 1,50,000 ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకుని మనకు ఇంకో 50,000 నష్టం చేయొచ్చు. ఏదైనా భూమి వ్యవహారం, అలాగే రాజకీయంలో కూడా, రాజకీయంలో ఫలానా పోస్టు కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే ఫలానా ఖర్చు పెట్టండి అంటే ముందన్న దానికంటే ఇంకో 1,00,000 రూపాయలు ఎక్కువ అడగచ్చు. అలాగే మనం విద్యా సంస్థల్లో తీసుకోండి, అనుకున్న దాంట్లో ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. ఎంఎస్సి వెళ్ళడానికి ఇప్పుడు ఇంతకుముందు 15 లక్షలు అయితే ఇంకో 10 ఎక్కువ అవ్వచ్చు. ఇట్లాగేంటంటే అన్ని రకాలుగా కూడా ఈ 15 రోజులు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అవన్నీ ఖర్చుతో కూడా బంద్ చేసేటట్టుగా ఉంటాయి తప్ప మనకేమి లాభదాయకంగా ఉండదు. ఎస్పెషల్లీ ఆల్రెడీ మీరు క్రైసిస్లో ఉన్నారు, మీరు ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నారు, లేకపోతే కదా 15 రోజుల నుండి ఇంకో 15 రోజులు తప్పదు మీకు. ఓకే, అంచేది ఏంటంటే వీలైనంత వరకు వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వ్యవహారం నడిపేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ 15 రోజులు నడుస్తున్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే అవసరం. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎక్స్ట్రా థాట్స్తో కానీ ఏమైనా ప్లానింగ్ చేయకండి. కుజుడు మీ రాశిలో ఉన్నంతసేపు మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఆగస్టు 5తో కూడా వెళ్ళిపోతాడు పక్కకి. వెళ్ళిపోయిన తర్వాత మీరు కంఫర్ట్గా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ఆగస్టు 1వ తారీఖు నుండి మీ ప్లానింగ్స్ బాగుంటాయి. నేను నెక్స్ట్ 15 రోజులతో ఎప్పుడైతే మా వారు ఫాలో చెప్తాను అందులో మీ గురించి పాజిటివ్ చెప్పడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఏమీ లేదు కాబట్టి మీరు వీలైనంతవరకు దక్షిణామూర్తి మంత్రం చేయండి. దానివల్ల కొంతవరకు రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది, గురుబలం పెరుగుతుంది, అది కొంచెం పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఏ భయపడక్కలేదు. అలా చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, हैदराबाद 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8855 9147, 8855 9148, 98499644.